మామా ఏమైంది మామా డల్లు కూర్చును కొంపదీషిని పిల్ల హ్యాండ్ చిన్నయింది నీకెప్పుడు నా పిల్ల మీదే కళ్ళు మేము ఎప్పుడు హ్యాండ్ ఇస్తుందా ఎప్పుడు వెళ్ళిపోతుందా మీ ఇద్దరు ఎప్పుడు చెప్పేదమ్మా అని చూస్తావు నేను ఎప్పటికీ అలా కానివ్వను నేనున్నంత వరకు మీకు ఛాన్స్ లేదు జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఏచి మామ ఏం మాటలు మాట్లాడుతున్నావు నీకు నా గురించి తెలియదా నేను దోస్త్ అంటే దోస్త్ మా మాటలు చెయ్య మామ సరే నీ గురించి నాకు తెలియదా నాకు తెలుసు అయినా నా పరిశ్రమలు ఏంటంటే వీళ్ళు లేని రా ఏంటమ్మా నీ పరిశ్రమ చెప్పు ఎగ్జామ్స్ వచ్చినాయి ఏం చదువుకోలే ఫెయిల్ అయిపోతా అని భయం అవుతుంది ఎగ్జామ్స్ ఎవరు భయపడతారా చెప్పు మామ అసలు ఎగ్జామ్స్ గురించి ఎవరు లేరు ఎవరు ఏమనేటో లేడు నాకు మా నాన్న ఫెయిల్ అయితే లోకల్ బండి వేసుకుని ఇంకొరకు వస్తాడు కాఫీ కొట్టు పాస్ అయిపోతావు కాఫీ కొడితే పాస్ అవుతావు పక్కా గ్యారంటీ నాది గ్యారంటీ నువ్వు గ్యారంటీ ఇస్తున్నావు కాఫీ కొడితే పాస్ అయిపోతామా పక్కా పాస్ అవుతావు నాది గ్యారంటీ గ్యారంటీయా పక్కా మామా నేను కాపీ కొట్టే పాస్ అవుతున్నా కదా అవునా కాపీ కొట్టి పాస్ అవుతున్నా అవును మామా లేకపోతే మనం బుక్కులు పట్టే ఏ రోజైనా చదువుతామా కాపీ కొడదాం పాస్ అవుదాం పార్టీ చేసుకుందాం సూపర్ మామా పక్కా కాపీ కొట్టుదాం పాస్ అవుదాం ఫుల్ పార్టీ సరేనా రెడీ గుండు సరేనా కాపీ కరింగే పార్టీ కరింగే పాస్ అయింగే ఎస్ ఎగ్జామ్స్ అంటే పిచ్చా లైక్ కాపీ కొడదాం నువ్వేం టెన్షన్ పడు కాపీ పాస్ పార్టీ ఎస్ సరే మనం ఉంటామమ్మా పాస్ పార్టీ ఎస్ సరే ఉంటా ఆల్ ద బెస్ట్ మామా ఎస్ ఆఫ్టర్ ఎగ్జామ్ అండ్ రిజల్ట్ మామా నేను పాస్ అయిపోయినా ఈవినింగ్ పార్టీ అరేంజ్ చేసిన ఫుల్ పార్టీ మామా పిచ్చ రచ్చ రచ్చ అసలు బిల్లు మొత్తం నాదే ఫుల్ ఎంజాయ్ చేద్దాం సరేనా ఎందుకు అట్లా ఒకటి నువ్వు ఫెయిల్ అప్పుడు ఏందమ్మా కాపీ కొట్లే కొంపదీసి కాపీ కొట్టుకుంటే ఇన్విజిలేటర్ కి దొరికినాయింది ఎంత కాపీ కొడితే సరిపోతా లేదో గ్లాస్ అని చెప్పి ఇంత పెద్ద ఫ్లాస్క్ తీసుకుపోయినా అయినా ఫెయిల్ అయిపోయినా ఫ్లాస్క్ లో ఏం చేసినావు మామా నువ్వే కదా కాఫీ కొట్టమన్నావు నేను కాఫీ కొట్టమన్నలే మామా కాఫీ కొట్టమన్నా అంటే ఫ్లాస్క్ కాఫీ అయినా మామా అసలు నేను ఎగ్జామ్ వాళ్ళకి కాఫీ ఎట్లా నేను ఇచ్చాను మామా ఇన్విజ్ లెటర్ అదేనిలే 1000 రూపాయలు ఇచ్చిన కాఫీ తీసుకోపోనీకే 1000 రూపాయలు ఇచ్చి కాఫీ తీసుకొని పోయినావా అదే 1000 రూపాయలు ఇచ్చి కాఫీ కొట్టే నీకు పర్మిషన్ తీసుకున్నట్టు అయిపోయేది కదా మామా అవును కదా కానీ నువ్వు చెప్పినావు అని చెప్పి కాఫీ తీసుకుపోయినా అదే నా తిరిగితేటతో 1000 రూపాయలు ఇచ్చి అంటే పాజిటివ్ అని అంతా నీ వల్లనే అయినా కాఫీకి కాపీకి తేడా తెలియదంత ఇవాళ ఆల్రెడీ మా అయ్యా రెండు వచ్చి కూర్చుకిండు మూడో రౌండ్ కోసం వెయిట్ చేస్తుండు ఇంకొచ్చే పీరియడ్ అంటే నాలుగో రౌండ్ నేను చేస్తా వద్దులే మామా సారీ మామా ఆ నాలుగో రౌండ్ ఏదో నువ్వే తీయవు